అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో చూస్తున్నారు కదండి, ఇది మా కుటుంబం, మరి అమ్మ ఆశ్రమం. సో దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప పరిచర్య. ఉపవాస ప్రార్థన తర్వాత మరి అమ్మ వాళ్ళతో కలిసి మరి భోజనం చేయడానికి, వారికి మరి మా స్వహస్తాలతో వండి మరి వారికి పెట్టడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. సో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఇలానే మా పరిచర్య కొరకు మరి మా ఆశ్రమం కొరకు మీరు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉండండి. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా చాలా థ్యాంక్ యూ. నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ సేవకులు 21 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరం మరి ఇక్కడున్న మా కుటుంబం, అనగా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళందరూ, పిల్లలు అందరూ ఉన్నారు. మరి వారికి చక్కని ఫుడ్ని మరి మా చేతులతో వండి పెట్టాలని సేవకుల ప్రేరేపణ. ఎందుకంటే 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు మరి ఈ కుటుంబానికి దూరంగా అలా ప్రార్థన గోపురంలో ఉంటూ ఉంటారు కదా, ఎప్పుడు ప్రేయర్లో ఉన్నప్పుడు వీరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ చేస్తూనే ఉంటాం. నిజంగా ఇది దేవుడిచ్చిన అద్భుతమైన కుటుంబం. వీరి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. మరి రోజున సేవకులు మరి చికెన్ బిర్యానీ, అలాగనే వంకాయ మసాలా కర్రీ, ఇంకా సాంబార్, పెరుగు, ఇట్లా వాళ్ళకి చాలా ఇష్టం, స్ప్రైట్, థమ్స్అప్. సో అందుకని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టాలని చిన్న ఆశ. మరి ఇదంతా కూడా కేవలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఉపవాస ప్రార్థన అనంతరం నా కుటుంబం, నా ఆశ్రమంలో ఉన్నటువంటి అమ్మ వాళ్ళతో, తాతయ్య వాళ్ళతో, పిల్లలతో కలిసి భోజనం చేసే కృపను దయచేసినందుకు వందనాలు అయ్యా. ఈ ఆహారం ఎంతమందికి లేదో, ప్రతి ఒక్కరికి ఈ ఆహారం దొరుకునుగాక, లేని వారికి ఆహారం దొరుకునుగాక. తండ్రి బిడ్డలు తినిచుండగా బలాన్ని, శక్తిని దయచేయండి, అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. థ్యాంక్ యూ మమ్మీ, మాకు ఇంత చక్కటి ఆహారం, మాకు మీ చేతులతో డాడీ మమ్మీ కలిసి మాకు ఇంత చక్కటి ఆహారం మాకు సిద్ధపరిచి మాకు వండి పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. మిమ్మల్ని, మీ కుటుంబాలు ఇంకా దేవుడు దీవించాలని మనసు పూర్తిగా మేము ప్రార్థిస్తున్నాం అమ్మ. థ్యాంక్ యూ మమ్మీ.